టు మై డ్రీమ్ మీడియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది దైవజనులను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఈరోజు మన మధ్యలో హెన్రీ డానియల్ గారు ఉన్నారండి. హెన్రీ డానియల్ గారు నావియల్ డాక్యార్డ్లో యాజ్ ఏ ఫైర్ ఆఫీసర్గా వర్క్ చేశారు. గత 26 సంవత్సరాల నుంచి ఆయన దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారండి. హెన్రీ డానియల్ గారు వైజాగ్లోని గోపాలపట్నం దగ్గర వేపగుంటలో న్యూ జెరూసలేం చర్చ్లో పరిచర్య చేయడం జరుగుతుంది. అయితే దైవజనులు హెన్రీ డానియల్ గారి యొక్క ఆత్మీయమైన అనుభవాల్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ఈరోజు మీరు మీ యొక్క కొన్ని ఆత్మీయమైన అనుభవాలు మీరు మాతో షేర్ చేయాలి. 26 ఇయర్స్ నుంచి మీరు పరిచయం చేస్తున్నారంటే మీకు ఎంతో అనుభవాలు కూడా మీరు క్రాస్ చేసి ఉంటారు. అంకుల్ మీ యొక్క బాల్యము విద్యాభ్యాసం గురించి మాతో షేర్ చేస్తారా? నేను చిన్నప్పుడు హై స్కూల్ వరకు కూడా ఎంజీఎం స్కూల్ చదువుకున్నాను. తర్వాత ఈవెన్ కాలేజ్ చదివాను. ఆ తర్వాత నేవల్ డాకేడ్లో నేను అప్రెంటిస్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఫైర్ ఆఫీసర్ కావటం జరిగింది. ఆ తర్వాత పరిచర్యలు వచ్చినప్పుడు ఆ క్రమంలో నేను మరి ఎక్కువగా డ్యూటీలకి సెలవులు పెట్టి చాలా ప్రాంతాలు, మరి అరకులోయ, పాడేరు, సీలేరు, ఇలాగ చాలా ప్లేసెస్, చింతపల్లిలో మరి వెళ్ళటం జరిగింది. అక్కడ చాలామంది ప్రభువులకు వచ్చిన బిడ్డలను బలపరిచి చాలా సంఘాలు కట్టడం కూడా జరిగింది. దేవుడు అద్భుతంగా వాటిని దీవించారు. మరి దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంకుల్, మీరు పుట్టుకతోనే క్రైస్తవులా లేకపోతే మీరు మధ్యలో దేవుని తెలుసుకోవడం జరిగిందా? నేను పుట్టుక క్రైస్తవునే, చాలా రిలిజియన్గా ఉండేవాడిని, చాలా మత సంబంధమైన వ్యక్తిని అన్నమాట. అంటే పాటలు పాడడం, పాటలు రాయటం అని చేసేవాడిని. కానీ 1969 నేను మొట్టమొదటిగా ప్రభువుని నేను తెలుసుకున్నాను. ఆయన రక్షకుడిగా స్వీకరించి మరి ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఏలియా గారు మీటింగ్స్ వచ్చాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను పాపం చేస్తానని గమనించాను. చిన్న వయసులో 15 సంవత్సరాలు, అప్పటి నుంచి నేను ప్రభువుని నా హృదయం ఇచ్చి ఆయన వెంబడించేవాడిని. మరి వాస్తవంగా సినిమాలలో మానేసేసాను, కాకపోతే పాటలు మాత్రం చేసేవాడిని. అప్పుడు సరిగా ఎవరు కూడా మాకు బ్యాక్ చేసి ఇలా నడవాలి అని చెప్పేవారు ఎవరు లేరు. ఆ దినాల్లో కూడా సంఘాలు 69 ఒక 5-6 సంఘాల కంటే ఎక్కువ లేవు, ఫెలోషిప్స్ కూడా లేవు. కాబట్టి నేను పూర్తిగా మరి రక్షణ కొనసాగించడానికి విఫలమయ్యాడని చెప్పడానికి సంశయం లేదు నాకు. కానీ తిరిగి మళ్ళీ నేను 82 దేవుడు నన్ను ప్రత్యేకంగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో 82 నేను ఉద్యోగం చేస్తూ ఒక స్కూటర్ కొనుక్కొని ఆశపడ్డాను. నేను ఆశపడినప్పుడు నా స్నేహితుడు విక్టర్ ప్రభాకర్ అని చెప్పి, డాక్టర్ విక్టర్ ప్రభాకర్, ఆయన ఒక ఫెలోషిప్ నడిపిస్తుండేవాడు, కొంతమంది సహోదరులను పెట్టి కల్వరి బాప్టిస్ట్ చేర్చలో. సో అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. ఎందుకంటే కల్వరి బాప్టిస్ట్ సంఘంలో నేను కూడా బాప్టిస్ట్ని తీసుకున్న 69. సో అక్కడికి వెళ్ళడం జరిగినప్పుడు ఆయన అందరి చేత ప్రార్థన చేయిస్తూ తను కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి నాకు అవకాశం చెక్కలేదు. అది రాత్రి 9 అయిపోయింది. 9 అవగానే ఆయన లేచి ఈ టైంలో కట్టేస్తారు, షాప్స్ ఏమి ఉండవు అని చెప్పి అన్నారు. అయితే మరుసటి రోజుకి మేము వాయిదా వేసుకున్నాం. నెక్స్ట్ డే మేము ప్లాన్ చేసుకున్నాం. అది 1982 ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నేను మళ్ళీ వెళ్ళటం జరిగింది. సాయంత్రం 6:30 ఆయన మళ్ళీ అందరిని సహోదరులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏటి అస్తమానం ప్రార్థన చేయడం అనిపించి నాకు కొద్దిగా విసుగనిపించి ఆ రోడ్డు మీద ఇట్టు తిరుగుతున్నాను. చర్చ్ కల్వర్ చర్చ్ ఆ పరిసర పని తిరుగుతూ అలా తిరుగుతున్నప్పుడు చాలామంది పైన చూస్తున్నారు, ఎవరైనా అపరిచితులుగా తిరుగుతున్నాడు ఎవరైనా అని ఆలోచిస్తున్నారు అందరూ. ఆ సమయంలో నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది, ఒకవేళ వీరేమైనా నా మీద ఏమైనా కేసు కానీ పెడతారేమో, ఎందుకంటే ఆ దొంగలు కూడా ఎక్కువ ఉన్నారు దినాల్లో. అప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి నెమ్మదిగా చర్చిలోకి వెళ్ళి వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే నేను కూడా కూర్చోవడం జరిగింది. అందరూ ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఆపేసేసారు. సో నేను పుట్టుగా క్రైస్తవుని కానీ 69 కూడా రక్షించబడ్డాను కనుక నాకు కాస్త కోస్త దేవుని మా మాటలు తెలుసు. నేను ప్రార్థన చేయడం నేను కూడా మొదలుపెట్టాను. గొప్ప దేవుడి, పరిశుద్ధ దేవుడైనా మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నాను. అకస్మాత్తుగా పెద్ద వెలుగు వచ్చి నన్ను తాకడం జరిగింది. ఆ వెలుగులో నేను మరి
రక్షించబడ్డానని చెప్పుకున్నాను కానీ ఎంత దేవునికి ఆయస్కరంగా ఉన్నానంది నాకు కనిపించడం మొదలుపెట్టినది. నేను ఇంకా ఏడడం మొదలుపెట్టాను. ఏడుస్తూ అలాగే ఉండిపోతే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా ఏడ్చేస్తుండే అని చెప్పేసి ఒక చిన్నపిల్లలాగా ఏడడం మొదలుపెట్టాను. నేను ఏడ్చిన తర్వాత నేను బయటికి వచ్చేసి ఇంకా నేను నాకు స్కూటర్ కూడా దేనికోసం మాట్లాడలేదు. ఆ సోదరుతో కూడా నేను పెద్దగా మాట్లాడుకుంటూ తిన్న ఇంటికి వెళ్ళిపోయి ఒక 3 దినాలు నేను అలాగ దేవుని సన్నిధిలో ఇంట్లో అలాగ ఒక ఒంటరిగా ఉండి ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను, ఇంత ఘోరమైన పాపం చేశాను ప్రభువా, నీకు విరోధంగా నేను జీవించవలసినగా జీవించలేకపోయానని చెప్పి ప్రార్థన చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా, ఇక జీవిస్తే నీ కొరకు నేను జీవిస్తాను, లేకపోతే నేను ఉండటం నాకు శ్రేయస్కరం కాదు, నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను ప్రభువా, కనుక నన్ను కాపాడు, నేను నన్ను కాపాడి నీ కొరకు సాక్షిగా ఉంచు. ఒకవేళ నేను మళ్ళీ వెనక్కి తిరిగిపోతానేమో దానికి ముందుగా నన్ను తీసుకో ప్రభువా, ఎందుకంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ఒక గొప్ప నిర్ణయంతో మరి 82 నుంచి ఆ సేవలో కొనసాగడం జరిగింది. మరి ఆ తర్వాత నేను చాలా పాటలు రాశాను, ఆ యొక్క పాటలుగా 3 క్యాసెట్స్ కలిపి ఒక MP3 కూడా చేయటం జరిగింది. మరి పరిచర్యలో చాలా మా సేవలో డాక్యూలో ప్రేయర్ సెల్స్ పెట్టడం జరిగింది. ఒక ఇంచుమించు ఒక 6-7 ప్రేయర్ సెల్స్ పెట్టడం జరిగింది. అందులో చాలామంది ఈ దినం సేవలు వాడబడుతున్నారు, సేవకులుగా ఉన్నారు. అంతమాత్రం కాదు, అరకు వ్యాలీ, పాడేరు, సీలేరు ఈ స్థలాలకు వెళ్ళి అక్కడ సువార్త అందించినప్పుడు అక్కడ చాలామంది దేవునికి నమ్ముకొని దేవుని సేవకులుగా మారి ఇదను వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు. అందులో జాన్ విక్టర్ డేవిడ్ అనే వాళ్ళ బ్రదర్ చనిపోయారు ఆయన. మరి అదేవిధంగా చాలామంది మంచి మంచి సేవకులు అందరూ కూడా సేవ చేస్తున్నారు. అంతమాత్రం కాదు, మరి నా కుమారుడు కూడా అదే స్థలంలో కూడా సేవ చేస్తున్నాడు చింతపల్లిలోనే. కనుక మరి దేవుడు ఇది ఒక గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను, రక్షించబడడం, సేవ చేయటం. ఇది ఒక మహాభాగ్యం. అంటే మరి నేను నమ్మేదేంటంటే ప్రపంచంలో ఏ గొప్ప ఉద్యోగం కంటే ఇది మహా గొప్ప ఉద్యోగం అని నేను నమ్ముతున్నాను. ఎక్లీ అంకుల్, అన్నీ మనం ఎన్నో మనం జీవనోపాధి కోసం చేస్తాము, కానీ ఒక దేవుని సేవకునిగా అనేక ఆత్మల్ని మనం ఒక నరకాగ్నిలో నుంచి తప్పించి మనం దేవుని దగ్గరికి చేర్చడం అనేది అది ఒక గొప్ప భాగ్యమే. అది మీకు దేవుడు ఇచ్చారు. అంకుల్, మీ వివాహ జీవితం గురించి, అలాగే మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు మాతో షేర్ చేయండి. నాకు 1977 వివాహం జరిగింది. నా భార్య పేరు నిరీక్షణారాణి. ఆమె ప్రస్తుతం డాక్యూల్లో ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తుంది. మరి మా వివాహం జరిగిన తర్వాత మరి తనకు నేను చెప్పకుండా ఆమె కూడా పరిపూర్ణంగా ప్రభువుని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కూడా మరి 82-83లోనే దేవుని దగ్గరకు వచ్చి ఇంకా అలాగా సేవలో కొనసాగడం జరిగింది. మరి నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఒక మంచి భార్య అని దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకంటే సేవలో నాకు బాగా ప్రోత్సాహపరిచేది. నేను క్యాసెట్ చేయడానికి ఆ దినాల్లో చాలా ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొండేవాడిని, కానీ తను వెనుతట్టి ఆ యొక్క లోన్స్ పెట్టి నేను మీకు సహాయం చేస్తాను, మీరు తప్పకుండా చేయాలి, పైకి రావాలి, మన క్యాసెట్స్ పైకి వెళ్ళాలి, ఎందుకంటే చాలామంది పాటలు వినాలి అని చెప్పేసి తను ప్రోత్సాహపరిచేది. వాస్తవానికి మరి నేను కూడా ఒక మంచి మ్యూజిషియన్ కనుక నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కనుక నేను వెంటనే మరి సంశయించకుండా మరి చేయటం జరిగింది. మరి తన పాత్ర సేవలో ఎంతో ఉంది. అంటే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అరకు లేక చింతపల్లి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తను ఒక గృహిణిగా నా బిడ్డలను చూసుకొని వారిని సాకరం, నేను లేకపోయినప్పటికీ కూడా తను చాలా చక్కగా వారిని నడిపించటం. అంతమాత్రం కదా, మేము సంఘం పెట్టిన తర్వాత కూడా ఆ సంఘానికి మరి స్త్రీలకి ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ కూడా వారికి ఇచ్చి ఇలా ప్రార్థన చేయాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి, అదేవిధంగా తను చేసే పని స్థలంలో కూడా చాలా మంచి సాక్షిగా మరి దానికోసం ఎన్నో శ్రమలు అనిపించింది. ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయింది, అయినప్పటికీ మరి తను వెనక్కి తీయలేదు. కనుక నేను నమ్ముతున్నాను, మరి ఒక మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చారు. అంతమాత్రం కదా, మరి బైబిల్ చెప్పుకున్నట్టు గుణవతైన భార్య దొరుకుతూ అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యం. అంటే ఈ లోకంలో ముత్యం అంటే డబ్బు కోసం అనుకుంటారు, కానీ విశ్వాసంతో ఉండాలి. మరి కేఫాకి విశ్వాసరాలైన భార్య దేవుడు ఇచ్చినట్టు కూడా మనం చదువుతున్నాం. అలాగా నా వెనుతట్టి నన్ను ప్రోత్సాహపరిచింది నా భార్య. అదేవిధంగా నాకు మంచి బిడ్డలు కూడా దేవుడు ఇచ్చారు, కుమారుడు, కుమార్తె. మరి కుమారుడు కూడా వాడు
ప్రస్తుతం ఎంఏ ఇంగ్లీష్లో లెక్చర్గా, వాడు ఇంగ్లీష్ లెక్చర్గా పనిచేస్తూ తన భార్య కూడా బ్యాంక్లో, ఆమె కూడా సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది, ఇద్దరు కుమారుడు వారికి. వాడు కూడా సేవ చేస్తూ ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఒక మంచి మ్యూజిషియన్, ఈజ్ వెరీ గుడ్ మ్యూజిషియన్. నా మూడో క్యాసెట్కి వాడే మ్యూజిక్ డైరెక్టర్. చాలా చక్కగా ఉంటాడు, మరి నమ్మకస్తులుగా ఉంటారు. మనం ఉంటే నమ్మకంగా ఉండాలి, లేకపోతే మానేసుకోవాలి. అంతేగాని సగం సగం ఉండకూడదు అనే ఒక దృక్పథంతో వారిని ట్రైన్ అప్ చేశాను. అదేవిధంగా నా కుమార్తె చిన్నప్పటి నుంచి కూడా తనకి, మేము అంతకుముందు ఒక ఫెలోషిప్కి వెళ్ళాము జాకబ్ దాస్ గారని, అక్కడ నేర్చుకుంది ఆమె. అంటే చిన్నప్పటి నుంచి కూడా మరి తను సేవలో ఉండాలి అని ఒక ఆశ ఉంది, తనకు రావాల్సిన భర్త కూడా సేవకుడు కావాలని కన్నీరు ప్రార్థన చేసేది. మరి చిన్నప్పటి నుంచి తను చేసే ప్రార్థన పెట్టి దేవుడు కూడా ఒక మంచి సేవకుడికి ఇచ్చారు. ఇదను వాళ్ళ మెడ్రాసులో సెయింట్ ఆండ్రూస్ కర్క్ చర్చిలో సీనియర్ పాస్టర్గా మరి ఐజక్ జాన్సన్ అని పేరు, ఆయన ఒక మంచి సేవకుడు అక్కడ ఉన్నాడు. మెడ్రాసులో చాలా మంచి పేరు పొందుతున్నారు. దాని ముందుగా వాళ్ళు స్టేట్స్కి వెళ్ళారు, చాలా సేవ చేశారు. కానీ మళ్ళీ తిరిగి దేవుని పిలుపు మేరకు వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఈమె కూడా మరి భర్తతో పాటు సండే స్కూల్ చిల్డ్రన్స్కి వర్షిప్ లీడర్గా, ఆ తర్వాత ఉమెన్స్ వాళ్ళకి ఒక మంచి గైడ్గా ఉండి చాలా మంచి మంచి కార్యాలు చేస్తుంది. కనుక సేవలో నా ఇద్దరు పిల్లలు ఉండడం కూడా నాకు ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటే, ఈ దినాల్లో కలెక్టర్ అవ్వాలి నా పిల్లలు, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని కోరుకుంటుంటారు. మరి ఎందుకు మాకు చిన్నప్పటి నుంచి కూడా నా పిల్లలు దేవుని సేవకులు అని ఆశ. అందుకే నేను ఎప్పుడు కూడా బోల్డ్ పెట్టుకుంటాను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. మా ఇంటి మీద అదే ఉంటుంది, మా ఇంటి లోపల కూడా అదే ఉంటుంది, ఎక్కడ చూసినా అదే. ఒక మాకెందుకు అది ఒక యెహోషువా దైవజనుడు చెప్పిన మాట, అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అన్నమాట. నేను అలాగే వారిని పెంచుకున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా అదేవిధంగా వచ్చారు. పాప కూడా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది, కానీ ఆమె ఉద్యోగం చేయకుండా దేవుని సేవలోనే తన భర్తతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ అండి. అసలు సేవకులు సేవ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఫ్యామిలీలో సేవకుని భార్య కానీ పిల్లలు కానీ నిజంగా చాలా కొన్ని కొన్ని సాక్రిఫైసెస్ చాలా చేయాల్సి వస్తుంది. ఆంటీ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నందుకు వండర్ఫుల్ అండి. నిజంగా ఆ పిల్లల్ని కూడా మీరు సేవలో నిజంగా నేను మీరు చెప్పింది చాలా కరెక్టే. ఎందుకంటే చాలామంది ఈ ఓల్డ్లీ ప్రకారం ఎంత హై పొజిషన్లో ఉన్నారు అని చూసుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళని మనం సేవకిస్తున్నామా లేదా, పిల్లల్ని మనం దేవునికి మన ఫలములు మళ్ళీ మనం అర్పిస్తున్నామా లేదా అనేసి చెక్ చేసుకోవడం లేదు ఈ రోజుల్లో. చాలా సంతోషం అండి. అంగుల్ అసలు మీకు సేవ చేయాలి, మీరు రక్షణ అనుభవం వరకు మాకు చెప్పారు, అసలు మీకు సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, దేవుడు మీతో ఎలా మాట్లాడారు, మాతో కాస్త వివరించండి. చాలా మంచి ప్రశ్న ఇస్తారమ్మా. నేను సేవ చేయడానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను రక్షించబడిన తర్వాత నాకు సరైన గైడెన్స్ ఉండేది కాదు. సో గైడెన్స్ లేకపోయినప్పుడు నేను చాలాసార్లు పడేవాడిని, లేచేవాడిని, మరి చాలామంది దైవం సేవకు దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని, కానీ నాకు తృప్తి కలిగేది కాదు. ఆ సమయంలో నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చాలా రెవల్యూషన్స్ ఇచ్చారు నాకు, చాలా విషయాలు మాట్లాడేవారు. నేను ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని, 5-6 గంటలు కూడా మరి ప్రార్థన చేసే అనుభవం నాకు ఉన్నాయి. సో ఆ సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అంటే సేవలో మరి ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా బలపరచాలి. సంఘాన్ని మానకూడదు, వారు వెళ్ళే సంఘానికి వెళ్ళాలి, కానీ వారిని ప్రత్యేకంగా ప్రార్థనలో వాళ్ళని బాగా పురుగొల్పడానికి, అదేవిధంగా వాక్యంలో కూడా వాళ్ళకి తేటగా చెప్పడానికి, ఇలాంటి ఉద్దేశాలతో కలిగి నేను ముందుకు వెళ్ళి చాలామందిని తీసుకురావడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు ఒకదేనం ఒక 6 గురితో కలిసి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటే 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ చేసుకుంటున్నప్పుడు దేవుడు బయలుపరిచారు ఒక చిన్న సంఘం పెట్టుకోమని. ఆయన కోరిక మేరకే చిన్న సంఘం 6 గురితో స్టార్ట్ అయ్యాయి. ఏదైనా చాలామంది విస్తరించారు, ఒక 120-150 వరకు కూడా చాలామంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు కూడా. సో ఇట్స్ ఏ ఫ్లోటింగ్ చర్చ్ కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా, మరి నా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా రక్షించబడాలి ఒకటి, రెండవది ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, మూడవది ఎత్తబడి గుంపులో ఉండాలి. దట్స్ మై ఎయిమ్, దట్స్ మై విష్. నేను ఎవరిని కలుసుకుంటాను, ఎవరితో ఇంట్రాక్షన్ అవుతానో వాళ్ళు నేను పరలోకం చూడాలి.
సో దట్స్ నాకు ఉన్న డిజైర్ అది. సో ఆ డిజైర్ ప్రకారంగా నేను సేవలో ఎక్కువ వెళ్తున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన డిజైర్, ఒక గొప్ప అదే ఆశ. అందులో చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇది పట్టుకున్న ఆత్మల్ని అక్కడి వరకు వదిలిపెట్టకుండా వాళ్ళని చివరి వరకు నమ్మకంగా తీసుకెళ్ళడం అనేది నిజంగా ఒక సేవకుని మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఇది అంకుల్ మరి ఈ సేవలో సేవ చేస్తున్న అసలు సేవ చేస్తున్నప్పుడే మనకి ఈ లోకంలో లేనంత ఆనందం మనకు కలుగుతుంది. కానీ ఏదైనా కొంచెం ఈ సేవ చేస్తున్నప్పుడు ఇది నేను మర్చిపోలేని సంఘటన నాకు గుర్తుండిపోయేది అనేసి ఏమన్నా మీకు ఉందా? అంటే అది కొంచెం హ్యాపీ ఫీలింగ్ మీకు? నాకు చాలా గుర్తుండిపోయే సంఘటన ఉంది. నేను చింతపల్లిలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ జాన్ విక్టర్ అని చెప్పే ఒక అబ్బాయి కానిస్టేబుల్ ఉండేవాడు. అతను చాలా నమ్మకస్తమైన సేవకుడు, చాలా మంచి సేవకుడు. అతను చిన్నపిల్లల మధ్యన సేవ చేస్తున్నప్పుడు నేను అక్కడ వెళ్ళి మీటింగ్స్ అక్కడ పెడుతున్నప్పుడు నాకు చాలా సహకరించేవాడు ఆయన. ఒకదేను ఎందుకో ఆయన ఉంటున్నప్పుడు నేను చెప్పాను అనమాట, ఇక్కడ ఒక సంఘం పెడితే బాగుంటుంది జాన్ విక్టర్, నువ్వు ఇంతమంది నీ దగ్గరకు వస్తున్నా వెళ్ళిపోతున్నారు అలా విడిచిపెడితే బాగుండదు, వచ్చిన వాళ్ళందరూ కూడా బలపరచాలి కదా, వాళ్ళందరూ కూడా స్థిరపరచాలి, ఏదో ఒకసారి రక్షించబడ్డారని చెప్పి ఉద్రేస్ తెలగవుతుంది, మనకి వాళ్ళ కోసం శ్రమపడాలి, కష్టపడాలి, కష్టాలు వస్తాయి మనకి అని చెప్పినప్పుడు తను సంశయించాడు. కానీ ఆయన తీసుకెళ్ళి ఒక స్థలం నన్ను చూపించాడు నాకు ఆయన. ఈ స్థలాన్ని ఒక సిస్టర్ గారు నీకు ఇస్తాను, సంఘం కట్టుకుంటామని అడిగారని చెప్పినప్పుడు అక్కడ మోకాలు నేను ప్రార్థన చేశాం. నేను చెప్పాను దేవుని చిత్తం ఇది, నువ్వు కట్టాలని చెప్పి. సో ఆయన అదే దీంతో ఆ సంఘాన్ని కట్టడం మొదలుపెట్టాడు. అది చాలా భారవీయంగా మరి చాలా వ్యయ ప్రయాసాలతో కూడా కలిసింది. కానీ దేవుడు తన కృప చొప్పున ఆ ఏరియాస్లో ఆ కొండ ప్రాంతాల నీటిలో కూడా అంత పెద్ద సంఘం మరి లేదు, అంత మంచి సంఘాన్ని దేవుడు అక్కడ ఇచ్చి ఇంచుమించు 250 మంది 300 మంది ఆ చుట్టుపక్కల అందరూ కూడా అక్కడ సేవకు రావటం చేశారు. అది కడుతున్నప్పుడు అది ప్రార్థన చేసి మేము మోకలను ప్రార్థన చేసి అక్కడ సంఘం వస్తుంది అన్నప్పుడు ఆ సంఘం దేవుడు ఒక 6-7 నెలలు ఇచ్చినప్పుడు అక్కడ చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. మరి ఆ సేవకుడు కూడా మరి అక్కడ చాలా నమ్మకంగా ఉంటూ చుట్టుపక్కల చాలా సంఘాన్ని కట్టాడు. వాళ్ళ యొక్క సహోదరుడు కూడా మరి సీలర్లో ఉంటూ ఒక 7 సంఘాలు గొప్ప సంగతి ఏంటంటే 700 మంది పూజారులు కూడా దేవుని దగ్గరికి వచ్చారు. చాలా గొప్ప కార్యాలు జరిగాయి, మరి చాలా అద్భుతాలు జరిగాయి. మరి దేవుడు ఘనంగా వాడుకున్నాడు వాళ్ళని. ఆఖరికి ఆ సోదరుడు మరి నక్సల్స్ ఆయన వార్నింగ్ ఇచ్చి బయటకు వస్తున్నప్పుడు ఆయన షూట్ చేశారు, హత్సాక్షి కూడా అయిపోయాడు. సో అదొక బాధాకరం విషయం అయినప్పటికీ నేను చాలా సంతోషించాను. ఎందుకంటే హతసాక్షి అవ్వటం అంది మనం బైబిల్స్ చూస్తుంటాం, బైబిల్ చదువుతాం, తర్వాత హిస్టరీ చదువుతాం, కానీ నా కళ్ళెదురు కానీ ఒక సోదరుడిని నేను చూశాను, చాలా సంతోషపడ్డాను. మరి జాన్ విక్టర్ ఇప్పుడు కూడా మంచి సేవ చేస్తున్నాడు. ఈ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ చర్చ్ అంది చాలా అద్భుతమైన సంగతి. అంత మాత్రం కాదు, దేవుడు ఇంకా చాలా సంగతులు చెప్పారు, అన్ని చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు. కానీ నేను మర్చిపోయిన సంఘటన మాత్రం ఆ చర్చ్. అంకుల్, ఈ సేవా పరిచర్యలో ప్రతి ఒక్కరు కొన్ని ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చింది. మీకు ఎదురైన ఒక్క సంఘటన మీరు మాకు షేర్ చేయండి. నేను రక్షించబడిన కొత్తలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే నేను ఉద్యోగం చేసుకునేవాడిని, తర్వాత నా భార్య ఉద్యోగం చేసేది. కానీ ఎందుకో మాకు తెలియకుండానే మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. అలాగని ఇప్పుడు సేవకు వినతీయలేదు, సేవకు ఇవ్వటానికి కూడా వినతీయలేదు. కానీ చాలా ఇరుకులు ఉండేది. మరి ఇలాంటి కష్ట సమయంలో మరి వేదన సమయంలో మేము నడుస్తున్నప్పుడు ఒక సంఘటన మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదేంటంటే ఒక కల్వరి సంఘంలో ఒక అబ్బాయి ఉండేవాడు, అతనికి తల్లిదండ్రులు లేరు. అతను ఆ సంఘంలో ఉంటూ అక్కడే మరి తన బట్టలు ఉతుక్కొని ఒక చిన్న రూమ్లో ఉండి పొద్దున్న వెళ్ళి సేవ చేసి ప్రతి క్రిస్మస్కి ప్రతి ఈస్టర్కి ఇంచుమించు 15-20 మంది అన్యులను తీసుకొచ్చి బాప్టిజం ఇప్పించేవాడు. సో ఇలా చేస్తున్నప్పుడు అతన్ని నేను చూసి చాలా సంతోషపడేవాడిని, అతను అతనికి వచ్చినప్పుడు చాలా చూసేవాడిని. అయితే అతను జీవితంలో చాలా శ్రమ పడేవాడు, నాకుతో చాలా షేర్ చేసుకునేవాడు. నేను కూడా ఆయన్ని చూసి చాలా ప్రేమించేవాడిని, చాలా పేదవాడు అయినా అయినప్పటికీ ప్రభువులో నాకు ఎంతో సంతోషకరంగా ఆయన ఒక స్నేహితుడిగా ఒక సహోదరుడిగా ప్రేమించేవాడిని. కానీ ఆయన కాయలా పడ్డాడు. ఆయన అనారోగ్యం గురై కేజెచ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మరి ఆయన దగ్గరికి వెళ్ళటం, రెగ్యులర్గా ఆయన చూడటం, రెగ్యులర్గా ఆయన్ని భోజనం తీసుకెళ్ళడానికి వెళ్ళటం,
ఇవన్నీ కూడా మేము చేసామని. ఈ ఇవి చేసినప్పుడు చాలా కష్టమయ్యేది. అప్పుడప్పుడు డబ్బులు కూడా ఉండేవి కాదు, కానీ ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన పరామర్శించటం, ఆయనకి వెళ్ళి చేయటం చూస్తే ఆ చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఆయనకి ప్రార్థన చేసేవాడు నేను. వారందరూ అడిగేవారు అంటే, ఎవరయ్యా ఈయన ఎంతగా నీళ్ళ ప్రేమ చూపిస్తున్నారు, మీ బంధువా లేకపోతే మీకు ఏమైనా దగ్గర ఏమవుతారా అని. అంటే కాదండి, ఆయన క్రైస్తవుడు అండి, దేవుని నమ్ముకున్న బిడ్డ, నన్ను అందుకే ప్రేమిస్తున్నాడని చెప్పాడు అనమాట. దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మరి దేవుని మహింపరచడం జరిగింది. మరి ఆ సహోదరుడు అలా ఉంటూ ఉన్నప్పుడు ఆయన చనిపోవడం కూడా జరిగింది. అది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు, నన్ను కలిచివేసింది. కానీ చాలా కష్టాలు కొండ వెళ్ళాం. అయితే దేవుడు ఆ కష్టాలన్నింటిని కూడా కనికరించి చాలా ఉన్నతమైన స్థాయికి మళ్ళీ దేవుడు తీసుకెళ్ళడం కూడా జరిగింది. కానీ ఉన్నతం ఉన్నా కష్టం ఉన్నా ఏదన్నా సరే ఒకటి మాత్రం బాగా నేర్చుకున్నాను, అదేంటంటే నేను ఎప్పుడు కూడా దేవుల్లో నమ్మకంగా ఉండాలి ఎలాగున్నా సరే. అదే నాకు ఉన్న ఒకే ఒక ఆశ, యథార్థంగా నమ్మకంగా ఉండాలి. అంకుల్, ఇంకోటి ఏంటంటే ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తారు. కూర్చున్న ప్రతిరోజు ఒక టెస్టిమోని అనేది ఉంటుంది. మీకు బాగా గుర్తుండిపోయి ప్రభు నా పట్ల ఈ కార్యం చేశారు అని ఒక టెస్టిమోని మీరు మాతో షేర్ చేయండి. షేర్ చేసుకుంటానండి. నేను నావల్ డాక్ వెళ్ళి పనిచేస్తున్నప్పుడు చాలా శోధనలకు వచ్చేవి. స్పెషల్గా నేను ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే సేవ చేస్తున్నా అని చెప్పి చాలామంది అసూయ ఉండేది. ఎందుకంటే మాకు టీ టైం ఉండేది, అది మార్నింగ్ 10 to 10:15 టీ టైము, అది మధ్యాహ్నం లంచ్ ఉండేది, అది 12:30 to 1:00. నేను 5 నిమిషాలే వాడుకొని మిగతా టైంలో పరిగెట్టుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేసి తిరిగి నేను వచ్చేసేసేవాడిని. ఇలా జరుగుతున్నప్పుడు నన్ను ఏం చేశారంటే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు, ఫైర్ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ చేసేసారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అది కొత్త డిపార్ట్మెంట్, అంతకుముందు నేను ఇంజనీరింగ్ ఉండేవాడిని, నాకేం అర్థమయ్యేది కాదు అంతను. చాలా స్ట్రేంజ్గా ఉండేది అక్కడ, నా వాళ్ళతో కూడా చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ అలా పరిగెడుతున్నప్పుడు నేను అనుకునేవాడిని, ప్రభా మరి ఇంత కష్టంగా ఉంది ఇది ఎలా ప్రభా అని చెప్పి నేను కన్నీరు కార్చేవాడిని. ఆ సమయంలో దేవుడు నాకు సిఎన్సి అవార్డు ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను, సరే సిఎన్స్ అవార్డు ఇచ్చారు కదని చెప్పి. ఆ తర్వాత నాకు కొద్దిగా ఈ పన్నులో చిన్న శోధన వచ్చి నాకు చిన్న ఆపరేషన్ కూడా జరిగింది. సో జరిగిన తర్వాత నేను మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మరి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చాను, ప్రభు ఎందుకు ప్రభు ఇలా జరుగుతుంది, వాట్ ఇస్ ద రీజన్ అని చెప్పి అడిగినప్పుడు ప్రభు నాకు ఒక మాట చెప్పారు, నేను నిన్ను ప్రేమించినట్టు నేను నీకు రుజువు చేస్తానని. ఏంటి ఇలా అడుగుతున్నారు ప్రభు అని చెప్పి నేను ఆశ్చర్యపోయినాను. అదైనా ఒక 1 వీక్లో మా యొక్క కమాండర్ గారు పిలిచి నిన్ను స్పాట్ కమెండేషన్ సిఎన్సీ గారు ఇవ్వాలని ఆశపడుతున్నారు, సో ఆ స్పాట్ కమెండేషన్ నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి నాకు చెప్పారు. సో నేను చాలా ఆశ్చర్యపోయిన స్పాట్ కమెండేషన్ నాకు ఇవ్వటం అని చెప్పేసి ఆయన నేవల్ డాక్ అక్కడికి వచ్చి అంతా కూడా విజిట్ చేసిన తర్వాత ఆఖరిన గేట్ దగ్గర నన్ను పిలిచి ఆయన వచ్చి స్వయంగా బ్యాడ్జ్ పెట్టి నన్ను అందరి ముందు సత్కరించి అది కలకత్తా నుంచి అండమాన్ వరకు కూడా ఆ సర్క్యులేషన్ చేశారు. సో స్పాట్ కమెండేషన్ ఇవ్వడం అంది యాజ్ ఏ సివిలియన్ ఆఫీసర్గా చాలా అది అద్భుతమైన విషయం. అది నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను, ఎందుకంటే దేవుడు అంత గొప్ప కార్యాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అదేవిధంగా ఈ మేము ఉన్న స్థలంలో పైన సంఘం కట్టడం కూడా అలాగే జరిగింది. చాలా శోధనలు వచ్చాయి, మేము కన్నీరు కార్చి ప్రార్థన చేసి అడిగాం ప్రభు కావాలని చెప్పి. ఎవరి దగ్గర కూడా మరి డబ్బులు ఆశపడలేదు, కానీ దేవుడే ఆ సంఘాన్ని అలా కట్టి మరి దాన్ని ఆశీర్వదించారు. ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఇవి. పైన మేము మందిరం చూసామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే అంకుల్ మనతో షేర్ చేశారు మేము ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు అని చెప్పి. చాలా అద్భుతంగా ఉంటుంది మందిరం. ఈసారి కంపల్సరిగా దాన్ని షూట్ చేసి మన ఛానల్లో చూపిద్దామండి. అంకుల్, మరి సంఘం అన్న తర్వాత విశ్వాసుల జీవితాల్లో కూడా చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి, మనం చాలా చూస్తూ ఉంటాము. మీకు మీరు మర్చిపోలేని మన సంఘంలో విశ్వాసుల జీవితంలో ఒక అద్భుతమైన కార్యం మీరు చెప్పగలరా? ఒకసారి నేను పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సిస్టర్ నదరికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడిగింది. దేనికోసం అమ్మా నాన్న? నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా ఆయన నమ్ముకోలేదండి. నేను కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తే నన్ను ఆయన చాలా కొడతాడు, ఒకవేళ చాలా హింసిస్తాడు కూడా అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో నన్ను ఏం పర్వాలేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు క్షేమంగా వెళ్ళి ఏమవ్వదు అని మనకున్న నిరీక్షణ బట్టి మామూలుగా నేను చెప్పడం జరిగింది. ఆవిడ అంది, ఆ తలుపు తలు చూసారా అనుకుంది అంటే, అదిగండి అక్కడే ఉన్నాడు మా ఆయన అని. అక్కడ కాసుకొని కూర్చున్నాడు ఆయన, ఆ కర్ర ఉందా చేతిలో.
అది చూడగానే నా వెనులో వణుకొచ్చింది, భయం వచ్చింది. నేను భారంగా ప్రభు వైపు చూసి, ప్రభువ ఈ అమ్మాయికి చెప్పేసిస్తాను, ఏం పర్వాలేదని, కానీ ప్రభువను కాపాడాలి అని ప్రార్థన చేసేసి ఆమెకు నేను పంపించడం జరిగింది. ఆమె వెళ్తున్నప్పుడు ఆయన చెయ్యిల గడ్డు పెడతా కింద నుంచి దిగి పారిపోయింది ఇంటికి. అతను తిన్నగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క చిన్న కమలపాక వాళ్ళది ఆ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఇవి వెళ్ళిపోయి వెంటనే మోకాలేసి ప్రార్థన చేసుకుంటుంది. సో అతను కర్ర పట్టుకుని కొడదామని వెళ్ళి, కర్ర కాదు ఈవిడిని నేను తగలబెట్టేస్తానని చెప్పి అక్కడ చురులో ఉన్న చిన్న దీపం బుడ్డి తీసి అలా పట్టుకొని ఆవిడ కిరసనాలు పోస్తే తగలబెడదాం అలా చూస్తున్నాడు అనమాట. కానీ అతని చేతులు రావటం అలా ఉండిపోయాడు అనమాట. ఆయన ఆ సమయంలో ఆ స్త్రీ ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ చాలాసేపు ఉండిపోయిన తర్వాత ఏమైందబ్బా అని చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరిచి కిందకు చూసేటప్పటికి పాదాలు కనిపిస్తున్నాయి. ఓ ఇంకా ఉన్నాడు ఈయన అని చెప్పేసి మళ్ళీ అలా భయంగా వణుకుతూ ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అలా పట్టుకుని పోతే కొద్దిసేపు పోయిన తర్వాత ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తే, ఏమండి ఏమేమి కొట్టలేదట్టి ఏం చేయలేదని అంటే, ఎందుకు నన్ను కొట్టబుద్ధి అనుకున్నారు, నేనేమి చేయను. సో ఆ తర్వాత ఆమె మంచి క్రైస్తవులుగా మారిపోవడం జరిగింది. అది నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేని సంఘటన. ఆమె అప్పటి నుంచి ఒక మంచి క్రైస్తవుగా, మరి తన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారటం, వారు దేవుని సేవలో అంటే దేవుని కొరకు నమ్మకం ఉండటం అంది నేను చూశాను. అది గొప్ప ఆశ్చర్యమైన సంఘటన అది. ఆ తర్వాత సంఘంలో చాలామంది జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మేము చూస్తూ ఉంటాం. చాలాసార్లు మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుంటారు. అది మేము ప్రాపగండి చేయము. కాకపోతే ఏంటంటే, సంవత్సరానికి 3 దినాలు ఉపవాసం పెట్టుకున్నప్పుడు ఆ ఉపవాస కోడికల్లో చాలా అద్భుతాలు దేవుడు చేస్తారు. దాన్ని ఏదో పెద్దగా చూపించి ఇలా చేయటం అలా చేయటం దా నాకు ఇష్టం ఉండదు. కనుక అక్కడ జరిగిన సంఘటనలు బట్టి ప్రతి ఒక్కరు కూడా అవి చూస్తూ వారు దేవుల్లో బలపడడం, వారికి ఒకటే చెప్తాను, ప్రాపగండ చేసుకోవద్దు, దీన్ని బట్టి ఊరికి అతిశయించవద్దు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి నేను రుణస్థుడిని, నమ్మకంగా ఉండాలి. అదే నేర్పిస్తూ ఉంటాను. కనుక అటువంటి సంఘటనలు దేవుడు జరిగించారు. ఇంకొక సంఘటన మర్చిపోలేను. ఒకసారి నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక అతను చాలా త్రాగుబోతూ ఆ మీటింగ్స్ పెట్టారు. జాన్ విక్టర్ అని చెప్పాను కదా, ఆయన పెట్టాడు మీటింగ్స్. ఆయన త్రాగేసేసి వచ్చి ఆ రోడ్డు పడిపోతుంటే ఒకసారి ఈయనే కొద్దిగా పోలీసు కాబట్టి కర్రతో పక్కకు తోసి పక్కెళ్ళినాయన తోసేసి వెళ్ళిపోయాడు. అయితే మీటింగ్స్ జరుగుతుంటే ఆయన ఏం చేశాడంటే మీటింగ్స్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ జాన్ విక్టర్ ఆయన పాస్టర్ గారు భయపడిపోయి ఇదేంటి ఇది వచ్చేసేస్తాడు, చాలా అలర్ట్ చేసేస్తాడు ఈయన అని చెప్పి జడుస్తున్నాడు అనమాట. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుని ఆ దగ్గరకు వస్తున్నాడు. ఆ దాంట్లో ఇతను కూడా వస్తున్నాడు, నాకు తెలియదు, జాన్ విక్టర్ ఆ పాస్టర్ గారికి తెలుసు. సో ఏమవుతుందా అని వస్తున్నాడు అనమాట. సరే నా దగ్గరికి వచ్చాడు ఆయన, అంత అలమే చేసి నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్పిన సంగతి ఏంటంటే, ఒక చెయ్యి వచ్చి ఆయన తల మీద ఇలా నిమిరినట్టు అయిందంట. ఆయన వెంటనే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు, మారు మనసు పొందాడు. అది ఎప్పుడు కూడా మర్చిపోలేను. అంకుల్, మనకి తెలుసు ప్రభు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన చెప్పారు మీరు నాకంటే కూడా ఇంకా ఎక్కువ అద్భుత కార్యాలు చేస్తారని చెప్పి. అయితే ఇన్నేళ్ల సేవా పరిచర్యలో మీ చేత దేవుడు చేయించిన ఒక అద్భుతమైన కార్యం మాతో షేర్ చేయండి. చాలా అద్భుతమైన విషయం మీరు అడిగారు. ఇప్పుడు జరిగింది చెప్తాను. అయితే దేవునికి మహిమ. కానీ ఇది రూపాయికి 2 పక్కల ఒక బొమ్మ బొరుసున్నట్లు మనిషి యొక్క జీవితంలో కూడా 2 వైపులు కూడా 2 రకాలుగా ఉంటారని కూడా నేను చెప్తాను. ఈ కార్యం నా పరిచర్లో చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను, కానీ ఆ తర్వాత చాలా దుఃఖపడ్డాను కూడా. నేను ఒకసారి నేను పరిచర్య చేస్తున్న స్థలంలో 2 రోజులు మీటింగ్స్ పెట్టారు. మొదటి రోజు మీటింగ్ అయిపోయింది, 2 రోజు మీటింగ్కి మేము ఇంకా సిద్ధపడుతున్నాం. సో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను ఇంకో సేవకుడు కలిసి ఆ దినాల్లో మరి చర్చిలోనే కిందనే పడుకోవాలి, అప్పుడు మాకు లాడ్జెస్ కానీ ఏసీ రూములు కానీ అటు ఏమి ఉండేది కదా. సో ఆ చర్చిలోనే పండుకున్న తర్వాత సడన్గా ఒక ఆవిడ పెద్ద కేకలు వేసుకుంటూ చర్చి గుమ్మ దగ్గరకు వచ్చేసింది ఏడ్చుకుంటూ. ఉలుకుపడి లేచాం, ఏంటిది అని చెప్పేసి, అమ్మ ఏమైందమ్మా అని అడిగితే ఒక చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ పిల్లడు అచైతన్యంగా ఉన్నాడు. ఏమైంది అబ్బా ఏమైనా బాగోలేదు ఏంటి అని అంటే ఏడుస్తుంది. చెప్పమ్మా అంటే ప్రార్థన చేయండి, నా పిల్లల్ని రక్షించండి బాబు అంటుందన్నమాట. ఏం జరిగిందంటే ఆవిడ చెప్పిందన్నమాట, ఒక బియ్యం బస్తాలతో ఉన్న ఒక ఎద్దుల బండి మీద
బియ్యం బస్తాలు ఉన్నాయి. ఆ ఎద్దుల బండి కోసం కిందన ఒక కర్ర పెట్టి అలా పెట్టి వదిలేసేసారు. చాలా బస్తాలు ఉన్నాయి. ఈ కుర్రోడు ఇంకొక అబ్బాయి ఆడుకుంటూ సడన్గా ఆ అబ్బాయి వెళ్ళి ఆ కర్రను తోసేసేసాడు అన్నమాట. సో ఆ బియ్యం బస్తాలు అన్నీ కూడా ఈ అబ్బాయి మీద పడిపోయాయి. సో ఇబ్బంది పడిపోగానే ఈ అబ్బాయి ఇంకా మాట లేదు, మంతి లేదు. కబూబ తల్లి వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసుకొని అందరి చేత ఆ బియ్యం బస్తాలను తీయించిన తర్వాత పిల్లని తీసుకొని వస్తుంటే అలాగా ఏర్పడిపోయి ఉన్నాడు, ఆల్మోస్ట్ డెడ్. అది తీసుకొచ్చాను బాబు, చూడండి బాబు అని అంటే చూస్తే ఆ శ్వాస కనిపించట్లేదు. నాకు చాలా భయం వేసింది, ఇటువంటి కేసు వచ్చింది నాకు అని చెప్పేసి. సో ప్రార్థన చేయాలి, ఆ బిడ్డ ఏమో బతికి బట్ట కడితే పర్వాలేదు, లేకపోతే ఏమంటుందా అయినా దేవుడు మనం చేసేది కాదు కదా ఇది అంటే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అమ్మా ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడమ్మా, దేవుడి కార్యం చేస్తారు, ఇది మనుషులది కార్యం కాదు దేవుని కార్యం. ప్రార్థన చేయటం జరిగింది. ప్రార్థన చాలా భారంగా చేసాం. ప్రార్థన చేసి అమేన్ అనేటప్పటికీ పిల్లడు చలనం స్టార్ట్ అయింది. ఆ చలనం స్టార్ట్ అయ్యేప్పటికీ ఆ తల్లి కండట నీరులా కారిపోతుంది సంతోషంతో, ఆనందంతో. అవి ఎంతో ఆనందపడిపోయిందంట. ఆ పిల్లని తీసుకొని మాకు బాబు అని దండం పడిపోయింది. వద్దమ్మా దేవుని స్తోత్రం, వెళ్ళిపోతుంటే అమ్మా ఆగు, నువ్వు ఒక పని చేయాలి, సాయంత్రం కూటం ఉంది, ఆ కూటంలోకి వచ్చి అందరి ముందు చెప్పు సాక్ష్యం. ఈ సాక్ష్యం ద్వారా అందరు ప్రభుని మహింపరుస్తారు, ఎంతోమంది తమ హృదయాలు దేవునికి ఇస్తారమ్మా, నువ్వు ఆ కార్యం చేయమో దయచేసి అని చెప్పాను. ఆమె వెళ్ళిపోయింది. నాకు చాలా ఆనందం వచ్చింది. మా స్నేహితులు ఆ పాస్టర్తో కలిసి మేము చాలా సంతోషపడిపోయాం, దేవుడు గొప్ప కార్యం చేశారు, మన ప్రార్థన ఎంత బలం ఉందా, మన ప్రార్థనలు ఎంత శక్తి ఉందో మనకు తెలియదే. నాకు అనిపించింది తెలియకపోవడం మంచిదే, లేకపోతే మేము కూడా పెద్దగా ఏదో వస్తాదులు అనుకుందాం కదా. సో అది వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. సాయంత్రం మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎదురు చూస్తున్నాం వస్తుందేమో అని చెప్పి, వస్తే బాగును వస్తే బాగుని అందరి ముందు చెప్తే బాగునని చెప్పి రాలేదు. 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, 10 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, రాలేదు ఆవిడే. నైట్ ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది. ఇంత గొప్ప కార్యం జరిగితే రాలేదా అని చిన్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎంత కార్యం జరిగినా సరే ఏమంటే ఇంటికి వెళ్ళగానే ఏదో అబ్జెక్షన్ వచ్చి ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మతం వారి ఇది బ్యాక్గ్రౌండ్స్ అంటే దేవుడు ఎంత అద్భుతం కూడా వాళ్ళ ముందుకి చెప్పలేకపోయారు. అది ముందు సంతోషం అనిపించింది, తర్వాత చాలా దుఃఖపడ్డాను. ఇది మర్చిపోలేని సంఘటన నా జీవితంలో. వండర్ఫుల్ 2 టెస్టిమోనీస్ చెప్పారండి మాకు, మాతో షేర్ చేశారు. నిజంగా యేసుప్రభువారు అద్భుతములు ఆశ్చర్యములు చేయగలిగిన దేవుడు. అంకుల్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు పాటలు రాయాలి అసలు ఈ తలంపు ఈ ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రాయడం అనేది? చాలా అద్భుతమైన, నేను చెప్పాలనుకున్న సంఘటన మీరు అడిగారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను తబలా వాయిస్తాను, తర్వాత కాంగోస్ జాజ్ ఇవన్నీ కూడా వాయిస్తూ అలా గిటార్ కీబోర్డ్స్ ఇలా నేర్చుకున్నాను, కొద్ది కొద్ది వాయిస్తుంటాను అవన్నీ. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు పాటలు అంటే చాలా ఇష్టం. దేవుడు నాకు మంచి వాయిస్ ఇవ్వలేదు, కానీ పాటలు రాయటం వాటిని ట్యూన్ చేయడం మాత్రం దేవుడు నాకు అకృపించారు. నేను పాటలు రాసినప్పుడు పలానా వ్యక్తిని పాడితే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో రాసేవాడిని, అది ఆ వ్యక్తికి ఈ పాట పాడిస్తే బాగుంటుందని చెప్పి నేను రాయటం జరిగేది. అలాగా నేను పాటలు ఇంచుమించు ఒక 50 పాటల వరకు కూడా రాయటం జరిగింది. చాలా పెద్ద పెద్ద సింగర్స్తో కూడా పాడించడం జరిగింది. మరి నా అబ్బాయి కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్, వాడు కూడా నాకు కంపోజింగ్లో సహాయం చేసేవాడు. అదేవిధంగా నా మొదటి క్యాసెట్ ఆశీర్వాద్ రూక్ అని మనకు తెలుసు, ఆ బిడ్డ చాలా చక్కగా నాకు హెల్ప్ చేశాడు. రెండో క్యాసెట్ నవీన్ జ్యోతి అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. మూడో క్యాసెట్ మా అబ్బాయి ప్రశాంత్, వాళ్ళు కలిసి చేశారు. సో ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు పాటల్లో దేవుని కోసం రాయాలి అని ఒక ఆశ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను పడిన బాధలు కానీ లేకపోతే నేను పడిన సంతోషం కానీ నేను పడిన ఆ యొక్క మంచి మంచి అనుభవాలు నేను పాటల రూపంలో పంచుకునేవాడిని. సో పాటలు రాసేవాడినమాట. ఆ పాటలు రాసినప్పుడు దేవుడు నన్ను ఎలాగా ఆశీర్వదించాడని, ఎలాగ నాకు ఇచ్చేశాడని చెప్పి అవన్నీ కూడా రాస్తూ అవన్నీ పాటల రూపంలో చేస్తూ నేను పాటలు చేసేవాడిని. చాలామంది ఆ పాటలు విన్నప్పుడు అందులో కొన్ని పాటలు
దరి కాని రాని అని ఒక పాట ఉంది, అదేవిధంగా ఏ దారి లేని బాటసారి అని చెప్తుంది. అంకుల్, మీరు గత 26 సంవత్సరాలుగా మీరు సేవలో ఉన్నారు, మీకు అప్పటి పరిస్థితులు తెలుసు, ఇప్పటి పరిస్థితులు తెలుసు, అప్పటి క్రైస్తవ్యానికి ఇప్పటి క్రైస్తవ్యానికి ఏమైనా తేడా ఉంది అంటారా? అసలు ఇప్పుడు క్రైస్తవులకి మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగామ్మా. నా 26 సంవత్సరాల్లో మరి మేము రక్షించబడిన కొత్తలో డిసిప్లిన్ ఎక్కువ ఉండేది మాకు, చాలా డిసిప్లిన్. అంటే ఒక ప్రార్థన అంటే కమిట్మెంట్, ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళాలి. సేవకులు అంటే చాలా భయం మాకు. ఒకవేళ ఆదివారం కానీ సంఘానికి వెళ్ళకపోయామంటే మాకు చాలా భయం వచ్చేసేది. ఒక డిసిప్లిన్ ఉండేది, రెండు కమిట్మెంట్ ఉండేది. అలాగని ఇప్పుడు లేదని నన్ను, కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడున్న ఆ భక్తి భావాలన్నీ కూడా ఏంటంటే ఒక ఖచ్చితమైన విధంగా పాటించేవాళ్ళమే. ఇంట్లో కూడా అలాగే ఉండేది కనుక. కానీ ఇప్పుడు రాను రాను ఈ కాల ప్రవాహంలో చదువులు కూడా బాగా పెరిగి మనవాళ్ళు కూడా చాలా దూర ప్రాంతాలకు ఉద్యోగాలు వెళ్ళి అవి వెళ్ళి ఇవన్నీ, దీనివల్ల ఇప్పుడు కూడా మరి అంత డిసిప్లిన్ కనిపించట్లేదు. ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం యాక్రీతిగా ఉన్న దేవుడే. భక్తి అంది సేమే, రక్షణ సేమే. యేసుప్రభు అనుకుంటే, రక్షకుడు నమ్మితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పరలోకంకి వెళ్తాం. కానీ అప్పుడులో ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మరి సేవలో కూడా చాలా శోధనలు, చాలా శ్రమలు కూడా ఎదుర్కొంటున్నారు. అప్పట్లో కూడా ఉండేవి కానీ ఇంత ఎక్కువ కాదు ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరి మనకి విరోధంగా ఉన్న వ్యక్తులు కూడా ఏవో రకరకాలుగా భేదించాలని చెప్పి రకరకాలుగా చేస్తున్నారు. కనుక ఒక రకం చెప్పుకోవాలంటే ఇప్పుడు సేవ కొద్ది కొద్దిగా కుంటుపడ్డది ఆ దినాల కంటే. ఆ దినాల్లో గ్రామ సంచారం అని ఉదయం లేచి ప్రాతకాలం కూడా సంచారం చేస్తూ దేవుని స్తుతిస్తూ పాడి వెళ్ళడం అంది, కరపత్రాలు పంచుతూ నగర సంకీర్తనలు చేయటం అంది, ఇలాంటివన్నీ ఉండేవి ఆ దినాల్లో. కానీ ఈ దినాల్లో మరి అవి తగ్గిపోయాయి. ఈ దినాలు అవుట్ రీచ్ బాగా తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు అంతా కూడా మీటింగ్స్ పెట్టడం ఉంది, లేకపోతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది జరుగుతుంది తప్ప అప్పుడులాగా లేదు. అయితే మరి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడున్న తరానికి మరి దేవుడు రక్షించినప్పుడు అప్పుడు ఇప్పుడు రక్షణ మాత్రం ఒకటే. కానీ ఒకటి మాత్రం నేను కోరుకునేది ఏంటంటే కమిట్మెంట్. మనం ఖచ్చితంగా దేవుని కోసం కమిట్మెంట్ తీసుకుని ఒక డెడికేట్గా మనం జీవితాన్ని అర్పించుకొని మనం దేవుని బిడ్డలో అనే ఒక గమనిక మనకు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనం చేసే పని వరకు ఉంటే రాజులకు రాజైన రాజుకు చేస్తున్నాం. మనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి వచ్చినా ఒక దినం గొప్ప రివార్డ్ మనకు ఉంది, అది గుర్తిరిగి మనం పరలోకంలో అవన్నీ పొందుకోవడం తెలుసు. అది చెప్పడం సులువే కానీ చేయడం చాలా కష్టం అంటారు కానీ ఈ తరం వాళ్ళు. కానీ ఒకసారి మొదలు పెడితే దేవుడే దాన్ని చేయించుకువెళ్తాడు. బైబిల్ ఏముందంటే మరి వారు సువార్త చెప్తున్నప్పుడు పేతురు గారు చెప్తున్నప్పుడు మొత్తం 3000 మంది మారారు, తర్వాత 5000 మంది మారారు. కానీ ఆ తర్వాత ప్రభు అనుదినం కూడా చేరుస్తున్నట్టు ఉంటుంది, ప్రభు చేసుకెళ్ళిపోతారు. కనుక వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న దేవుని బిడ్డలందరికీ కూడా ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఖచ్చితంగా దేవుని కోసం నియమం, మరి ఉదయం కాలంగా లేచి ప్రార్థన చేయటం అంది, మరి దేవునికి సమయం దొరికినప్పుడల్లా కూడా దేవుని వాక్యం చదువుతూ మరి సమయం దొరికినప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉండగలిగితే మనం కూడా ఒక దావీదులాగే మారగలమని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించడు గాక. అదేవిధంగా పరిశుద్ధ సంగమ మేఘాలపై రానై ఉన్న యేసురాజు, ఈ పాటలు వారు వింటున్నప్పుడు చాలా ఆనందపడ్డారు. ఎంత మంచి పాటలు, ఇవి మాకు చాలా స్పిరిచువల్గా మేము పురుగొల్పుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి పాటలు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఆ చెప్తున్నప్పుడు నా హృదయం నిండిపోయేది, ప్రభు ఏం జ్ఞానం లేను నాకు, నేను ఇలా వాడుకుంటున్నా చాలా సంతోషం ఉంది ప్రభు అని చెప్పాను. అలాగా ప్రభు గురు బట్టి నా భార్య సహకారం బట్టి క్యాసెట్ చేయడం జరిగింది. అదేవిధంగా నా తల్లిదండ్రులు కూడా మరి నాకు చాలా ప్రేరేపించేవారు, ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు కూడా, అరే నువ్వు మంచి సేవకుడవరా, చాలా దేవునికి చాలా ఇష్టమైన బిడ్డు అని చెప్పేది, అది ఎప్పుడు నాకు తృప్తినిచ్చేది. మా నాన్నగారు కూడా మంచి మ్యూజిషియన్ నువ్వు అనేసి నన్ను కూడా చెప్పేవారు. కనుక నాకు తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉన్నాయి. అదేవిధంగా మా ఆంటీ కూడా మరి నా యొక్క
అంటే మా మిస్సెస్ యొక్క చెల్లెలు కూడా వాళ్ళు కూడా ఎంతో సహకరించారు, మీరు భలే పాటలు రాస్తున్నారు. ఇప్పటికీ మా ఆంటీ గారు నా పాటలను చాలా ఇష్టపడతారు. ఆవిడ బాబు పాట పాడు బాబు పాడతాను నేను నేర్చుకుంటాను బాబు అనేసి ఎప్పుడప్పుడు రాసిన పాటలన్నీ కూడా పాడుతూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళందరూ కూడా నాకు వాళ్ళు వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు ఒక ఇంప్రెషన్ అనమాట. అంటే ఆహా, దేవుడు ఇంత మంచి పాటలు ఇచ్చారు కనుక నేను ఇంకా పాటలు రాయాలి, ఇంకా నేను పాటలు రాయాలని చెప్పి రాస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాటలతో నేను పోటీ పడలేను, ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ అంతా వేరే, ఈ తరం అంతా వేరే అయిపోయింది. ఈ తరంతో నేను ఇప్పుడు పోటీ పడలేను. మరి నా బాణీలన్నీ కూడా పాత తరం ఉంటాయి, చాలామంది ఇష్టపడతారు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇష్టపడతారు, కానీ మరి ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి దాన్ని ఇష్టపడినట్టు కనిపిస్తుంది. మరి ఏదైనప్పటికీ దేవుని పాట, మరి దేవుడు ఆయా తరాల్లో దేవుడు వాటిని ఉపయోగించుకుంటారు, ఒక్కొక్క రకంగా దేవుడు ఆశ్రయిస్తుంటారు. నేను ఇప్పటికి కూడా మరి యవనస్తులు కూడా ప్రోత్సాహపరుస్తుంటాను, చక్కటిగా బాణీలు చేస్తున్నారు, చేయండి బాబు బాగా వాయించండి, మీరు మీరు దేవుడు బ్లెస్ చేస్తారు. ఎందుకంటే పాటలు పాడడం ద్వారా, ఆరాధించడం ద్వారా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. ఇదే నా దృక్పథం, నా ఉద్దేశం. అంకుల్, మీరు ఇన్ని పాటలు రాశాను అని చెప్పి మాకు చాలా మంచి ఇది ఆన్సర్ చెప్పారు. మీకు బాగా నచ్చిన పాట, ఆ పాట ఏంటంటే కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఆ ప్రాబ్లం గుండా వెళ్తున్నప్పుడు కొంచెం నిరీక్షణ కలిగించే పాట ఏదైనా ఉంటే మీరు మా మీకు మీరు మా ఛానల్కి పాడి వినిపిస్తారా? చాలా సంతోషం అమ్మా. మొట్టమొదటి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను పెద్ద గాయకుని కాను, ఓన్లీ నేను రైటర్ మాత్రమే, మంచి ట్యూన్స్ చేస్తాను అంతవరకు. అయితే రైటింగ్స్లో నేను ఎప్పుడు ఆది సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటామాట. ఆది సంఘంలో చాలా శ్రమలు అనుభవించారు, అయినా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. కనుక ఆ సంఘం పరిశుద్ధ సంఘం, ఈ మనకున్న ప్రస్తుత సంఘాలన్నిటికీ కూడా అవి ఆ సంఘం మాదిరి సంఘం. కనుక దాన్ని ఊహించుకుంటూ నేను ఒక పాట రాశాను. ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట, చాలా పాపులర్ అయింది ఆ పాట కూడా. పరిశుద్ధ సంగమా ప్రకాశించు నీవు, ప్రకాశించి నీవు పరవశించుమా, పరవశించి నీవు పరిశుద్ధ ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో ప్రభుని సేవింపగా, పరిశుద్ధ సంగమా ఆదిలో సంగము ఆత్మతో ప్రార్థింపగా, అవనిలో కల్గెను ఉజ్జీవ జ్వాల ఆదిలో సంగము ఆత్మతో ప్రార్థింపగా, అవనిలో కల్గెను ఉజ్జీవ జ్వాల ఆరనీయామంట వెలసెను ప్రతి ఇంట, రగిలెను ఎద నిండా అలయని ప్రజ నిండా, పరిశుద్ధ సంగమా ప్రకాశించు నీవు, ప్రకాశించి నీవు పరవశించుమా, పరవశించి నీవు పరిశుద్ధ ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో ప్రభుని సేవింపగా, పరిశుద్ధ సంగమా. మీరు అసలు గాయకులు కాదన్నారు కానీ ఇంత బాగా పాడారు అంకుల్. దేవుడు కొంతమందికి 10 తాళాంతరిస్తారు, కొంతమందికి 5 ఇస్తారు, కొంతమందికి 2 ఇస్తారు. అలాగే అంకుల్కి పాటలు పాడే పాటలు రాసి పాడే తలాంత కూడా దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలండి. అంకుల్, మీరు మీ యొక్క ఆత్మీయ అనుభవాలు ఎన్నో ఈరోజు మీ విలువైన సమయాన్ని మీరు మాకిచ్చి మీ ఆత్మీయ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు చాలా మై డ్రీమ్ తరపున చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ప్రత్యేకమైన నేను వందనాలు చెల్లిస్తున్నానమ్మా, ఎందుకంటే మీరు కూడా చాలా శ్రమించి మరి నన్ను ప్రేమించి సేవకుడుగా నన్ను గౌరవించి ఇంత మంచి సమయం ఇచ్చి ప్రజలు లేక ప్రేక్షకులకి వాళ్ళందరికీ కూడా పరిచయం చేశారు అందరిని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ ద్వారా మరి ఇప్పుడు ఎవరైతే ఈ
ఈ వాచ్ చేస్తున్నారు ఈ వీడియోస్ని, వారందరూ కూడా నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని. మరి ముఖ్యంగా మిమ్మల్ని నేను చూడలేకపోవచ్చు, మీరు నన్ను చూస్తున్నారు, కానీ మనందరూ కూడా పరలోకం చూడాలని ఆశ నాకు. సో అది జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక దైవజనులతో మళ్ళీ మనం మై డ్రీమ్ ఇంటర్వ్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.